పాత్రకోసం ప్రాణం పెట్టే నటులను అరుదుగా చూస్తుంటాం అలాంటి వారిలో చియాన్ విక్రమ్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఆలస్యంగానే స్టార్ డమ్ వచ్చిన అదరహో అనిపించే అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు విక్రమ్ అటు తమిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ విశేష అభిమానగణం పొందాడాయన మరి ముఖ్యంగా శివపుత్రుడు అపరిచితుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు విక్రమ్ అయితే పాత్రలు గెటప్పుల మీద చూపే శ్రద్ధ కథ కథనాలపై చూపుకుపోవడంతో అపరిచితుడు స్థాయి విజయాన్ని మళ్లీ కైసం చేసుకోలేకపోయాడు పర్యవసానంగానే దాదాపు ఇరవై విక్రమ్ విక్రమ్తో విజయం దోబూచులాడుతూనే ఉంది రీసెంట్ టైమ్స్లో పొన్నియన్ సెల్వన్ సిరీస్ మాత్రమే విక్రమ్కి ఎంతో కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి అయితే అందులో సోలో హీరో కాదు సో హిట్ క్రెడిట్ తన ఖాతాలోకి పూర్తిగా పడిపోలేదు పైపెచ్చు తమిళంలో ఆ సిరీస్ ఓకే అనిపించుకున్నా తెలుగునాట సత్తా చాటలేకపోయింది ఈ నేపథ్యంలోనే ఆగస్టుకి రాబోతున్న తంగలాన్ పైనే విక్రమ్ ఆశలు పెట్టుకున్నాడు ఇండియా మూవీగా రాబోతున్న ఈ పీరియడ్ డ్రామాలో నెవ్వర్ సీన్ బిఫోర్ రోల్లో కనిపించబోతున్నాడు విక్రమ్ అంతేకాదు సోలో హీరోగా తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది ఇరవై ఏళ్లుగా సాలిడ్ హిట్ లేకపోయినా దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా విజయం విక్రమ్కి కీలకంగా మారింది మరోవైపు పంద్రాగస్టు బరిలో అన్ని భాషల్లోనూ పలు చిత్రాలు వస్తున్నాయి వాటి పోటీని తట్టుకుని మరి హిట్ కొట్టడం కూడా విక్రమ్కి సవాల్గా మారింది మరి హిట్ కోసం పట్టువదని విక్రమ్ ఈసారైనా దాన్ని గట్టిగా పట్టి తీరుతాడేమో చూద్దాం